ప్రభు పేరట మీ అందరికీ షలోం. ప్రభు యేసుక్రీస్తు నిన్ను నన్ను ప్రాణంగా ప్రేమించాడు. ప్రాణంగా ప్రేమించాడు కాబట్టే సైతానుకు సొంతమైపోయిన నిన్ను, నరకాగ్నిలో కాలిపోవలసినటువంటి నిన్ను రక్షించుకోవాలి, సొంతం చేసుకోవాలి అని చెప్పి ఆ నరకాగ్నిలో తగలబడిపోకుండా కాలిపోకుండా నిన్ను కాపాడడానికే యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. ఆ ప్రాంతంలో ఒక భయంకరమైన అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఆ అగ్ని ప్రమాదంలో ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా కాలిపోయారు. కానీ మూడో అంతస్తులో ఒక చిన్న పిల్లవాడు కిటికీ దగ్గర గట్టిగా అరుస్తున్నాడు, కాపాడండి 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 అని చెప్పి గట్టిగా అరుస్తున్నాడు. అలా అరుస్తున్నప్పుడు ఏ ఒక్కరు కూడా సాహసం చేసి ఆ కుర్రవాడిని కాపాడే ప్రయత్నం చేయలేకపోయారు. కానీ ఒక వ్యక్తి ధైర్యం చేశాడు. ఇంటి బయట ఉన్నటువంటి సెప్టిక్ ట్యాంక్ సంబంధించిన ఒక పైప్ ఉంటే ఆ పైప్ను ఆధారం చేసుకుని పాక్కుంటూ పాక్కుంటూ ఆ మూడో అంతస్తుకు వెళ్ళాడు. అగ్ని మంటల్లో కాలిపోవడానికి సిద్ధంగా ఉన్న ఆ కుర్రవాడిని రక్షించే ప్రయత్నంలో అమాంతంగా అతన్ని హత్తుకుని ఆ మంటల్లో తాను తగలబడుతున్న ఏమాత్రము సంకోచించక కాలిపోతున్న ఆ పైపును కూడా పట్టుకొని నెమ్మదిగా కుమారుణ్ణి కిందకు చేర్చాడు. అలా చేర్చిన తరువాత ఇప్పుడు ఆ కుమారుణ్ణి ఎవరు పెంచాలి అనే ప్రశ్న వచ్చింది. అది కాస్త కోర్టుకు చేరింది. కోర్టులో ఉన్న న్యాయాధిపతి జడ్జి గారు ఈ కుమారుణ్ణి ఎవరు సొంతం చేసుకోవడానికి హక్కుదారులు, అర్హత గలవారు తమ అర్హతను నిరూపించండి అని చెప్పి కోర్టులో ప్రవేశపెట్టమని చెప్పి అన్నారు. ఆ కుమారుడు మాకు కావాలి అంటే మాకు కావాలి అని చెప్పి చాలామంది ముందుకొచ్చారు. ఒకరు అన్నారు, మాకు పిల్లలు లేరు కాబట్టి ఆ కుమారుడు మాకిస్తే మేము అతన్ని చక్కగా పెంచుకుంటాం, ఇదే మా దగ్గర ఉన్నటువంటి కారణం. ఏమిటి కారణం అంటే పిల్లలు లేరు కాబట్టి మేము ఆ కుమారుడిని చక్కగా పెంచుకుంటాం, పిల్లలు లేని కారణాన మాకు కుమారుణ్ణి మాకు అప్పగించండి. సరే మీరు ప్రక్కకు ఉండండి. రెండో వ్యక్తి వచ్చారు, భార్యభర్తలు వచ్చారు. వాళ్ళు చెప్పింది ఏమిటంటే మాకు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు, కుమారుడు కావాలని చెప్పి ఎప్పటి నుంచో ఆశపడుతున్నాం, కానీ కుమారుడు మాకు జన్మించలేదు. ఈ కుమారుడిని మాకు ఇస్తే మేము అల్లారు ముద్దుగా పెంచుకుంటాం, మాకే ఈ అబ్బాయిని ఇప్పించండి, కుమారులు లేని కారణంగా ఆ బిడ్డను మాకు ఇవ్వండి. మూడో వ్యక్తి వచ్చాడు, నేను ఒక అనాథ శరణాలయాన్ని కలిగి ఉన్నాను, ఇలాంటి అనాథలందరినీ కూడా నేను పోషిస్తూ ఉంటాను, కాబట్టి కుమారుని నాకు ఇస్తే ఒక అనాథగా నా దగ్గర పెంచుకుంటాను, ఇది నేను ఈ కుమారుణ్ణి స్వతంత్రించుకోవడానికి నా దగ్గర ఉన్న కారణం. ఈ లోపల మరొక వ్యక్తి నెమ్మదిగా ఆ కోర్టు హాల్లోకి ప్రవేశించాడు. అతని శరీరం అంతా కూడా కాలిపోయి ఉంది. అతను ఆ బోన్లో నిలబడ్డాడు. జడ్జి గారు అడిగారు ఈ కుమారుణ్ణి స్వతంత్రించుకోవడానికి నువ్వు చూపించే కారణం ఏమిటి? ఆ బోన్లో నిలబడినటువంటి ఆ వ్యక్తి కాలిపోయిన తన చేతులను తన శరీరాన్ని చూపించాడు. ఏమిటిది కాలిపోయిన శరీరము చేతులు చూపిస్తున్నావు, కారణమేమిటి? పక్కన నిలబడిన వ్యక్తి అంటున్నాడు, ఈ కుమారుణ్ణి కాపాడడానికి. వీళ్ళందరూ ఆ రోజు అక్కడ ఉన్నారు. పిల్లలు లేరని చెప్పిన వారు ఉన్నారు, ఆడపిల్లలే ఉన్నారు, మగపిల్లవాడు కావాలని చెప్పిన వారు ఉన్నారు, అనాథ శరణాలయం నడిపించే వాళ్ళు ఉన్నారు. కానీ వీళ్ళెవ్వరూ కూడా కుర్రవాడిని కాపాడే ప్రయత్నం చేయలా, ప్రాణాలకు తెగించి ఆ కుర్రవాడిని కాపాడడానికి ఇతడు చేయగలిగిన రుజువు ఒకటే, గాయాలు పొందిన చేతులు, గాయాలు పొందిన శరీరం. ప్రియ సహోదరులు, సహోదరులు, ఈ లోకంలో నేను దేవుణ్ణి, నేను అవతార పురుషుణ్ణి, మీరు నావారు అని చెప్పేవారు చాలామంది ఉన్నాను. కానీ యేసుక్రీస్తు మనిషిని తాను స్వతంత్రించుకోవడానికి, మనిషిని ప్రాణంగా ప్రేమిస్తున్నాను అని చెప్పడానికి ఆయన చూపించగలిగిన ఒకే ఒక రుజు గాయపడిన హస్తాలు, గాయపడిన శరీరం. ప్రాణంగా ప్రేమిస్తున్నాను నిన్ను అని చెప్పడానికి ఆయన శరీరమే రుజువు చేస్తుంది. ఒక్కసారి వెనక్కి తిరిగి చూడు, దేవుడు నిన్ను ఎంతగా ప్రేమించాడో నీకు అర్థమవుతుంది. క్రీస్తు నిన్ను ప్రేమించినంతగా
ఈ లోకంలో ఎవ్వరూ ప్రేమించలే. పరమ తండ్రి అయినటువంటి ప్రభు యేసుక్రీస్తు, నువ్వు నేను చెడిపోయినప్పుడు, పాడైనప్పుడు, పతనమైనప్పుడు, పడిపోయినప్పుడు మనల్ని అసహించుకొనక తాను కలిగి ఉన్న శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమించటమే కాకుండా తన ప్రాణాన్ని దారవోసి నిన్ను ఆ భయంకరమైన నరక కూపము నుండి రక్షించాలి, విడిపించాలి అని చెప్పి తన ప్రాణాన్ని దారవోశాడు. పరిశుద్ధుడు అయిన తండ్రి, హెచ్చరికతోనూ ప్రేమతోనూ నాయన మీరు అందించిన ఈ సందేశాన్ని స్వీకరించి నిన్నే చూస్తూ ముందుకు సాగే కృపనివ్వండి. అరికాలు మొదలుకొని నడి నెత్తి వరకు మా ప్రాణాత్మ శరీరాలను నీ రక్తములో కడిగి శుద్ధి చేసి పవిత్రపరచి పరిశుద్ధులుగా జీవించటకు శక్తిని మాకు దయచేయమని యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్.